అంశు కిచెన్ అండ్ గార్డెన్కి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మనం ఇంట్లో ఎగ్స్ క్యూబ్స్తో ఎగ్స్ క్యూబ్ ఉంటుందండి. ఎందుకంటే మనం ఎగ్స్ని రెండింటిని మనం ఆమ్లెట్ వేసుకున్నట్టుగా దాన్ని బీట్ చేసుకొని టూ ఎగ్స్ నేను ఒక్కదాన్నే కాబట్టి ఇప్పుడు టూ ఎగ్సే చేసుకుంటున్నాము. మనకు ఎంతమంది మనుషులు ఉంటే మనకు ఎంత కావాలో అన్ని ఎగ్స్ తీసుకోవచ్చు. ఆ ఎగ్స్లో కొంచెం సాల్ట్ కారం కొంచెం మిరియాల పొడి అవసరమైతే ఒక ఎర్రగడ్డ కూడా కట్ చేసి వేసుకొని ఆమ్లెట్ లాగా ఇద్దండి. ఒక బౌల్లో పోసుకొని ఇలా ఒక గిన్నెలో వాటర్ పోసుకొని దాని మీద ఒక స్టాండ్ పెట్టి దాని మీద పెట్టి ఉడకబెట్టాను. ఉడకబెట్టి దాన్ని ఎలా ముక్కలు చేసుకొని ఎలా కర్రీ చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఆ ముక్కలు పన్నీర్ ముక్కల్లాగా మనం కట్ చేసుకుంటాము. అది చపాతీ లెగ్ కానీ రైస్ లెగ్ కానీ ఆ కర్రీ బాగుంటుంది. మనం బాయిల్ ఎగ్తో మనం కర్రీ చేసుకుంటాం కదా, ఇది ఇంకొక వెరైటీ, కేరళ స్టైల్. ఇది మీకు చూపిస్తాను, నేను తీసి ముక్కలు చేసి చేసేటప్పుడు మళ్ళీ నేను మీకు చూపిస్తాను. టూ ఎగ్సే నేను తీసుకున్నాను, మీకు ఎన్ని కావాలో అన్ని తీసుకోవచ్చండి. అన్ని తీసుకొని బీట్ చేసుకున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఎగ్స్ని ఇలా ముక్కలు చేసి పెట్టాను. ఇదండి అంటుకోకుండా వచ్చింది. అలా ముక్కలు చేసి పెట్టుకొని దాన్ని ఇప్పుడు మనం కర్రీ ఎలా చేసుకోవాలో చూస్తాం. ఇదండి ఒక పాన్ పెట్టాను, పాన్ మీద ఆయిల్ పోసి కొంచెం జీలకర్ర ఆవాలు వేసాను. ఆవాలు చిటపట అన్న తర్వాత ఆనియన్ చేస్తున్నాను. కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా మగ్గుతాయి ఆనియన్స్. ఇప్పుడు రెండు పచ్చిమిర్చి, కొత్తిమీర కరివేపాకు ఇదిగోండి ఎగ్లో వేసి ఉడకబెట్టాను పసుపు, మళ్ళీ కొంచెం వేసాను. ఇప్పుడు రెండు టమాటాలని ప్యూరీలా తీసుకొని మిక్సీ వేసుకున్నాను. మిక్సీ వేసి పెట్టాను. త్వరగా మొగ్గుతుందని ఎగ్ టమాటాలని ప్యూరీలా చేశాను. ఇదిగోండి ఒక అర చెంచా అల్లం పేస్ట్ చేస్తున్నాను. కారం టూ స్పూన్లు కారం వేసాను. ఇప్పుడు దీంట్లో కావాలంటే కొంచెం పచ్చి కొబ్బరి పేస్ట్ అయినా జీడిపప్పు పేస్ట్ అయినా కొంచెం లైట్గా వేసుకోవచ్చు. నా దగ్గర కొబ్బరి పేస్టే ఉంది, అది కొంచెం వేస్తాను. వేసేటప్పుడు నేను చూపిస్తాను. ఇదిగోండి కొంచెం కొబ్బరి పేస్ట్ వేసాను. దాంట్లో కొంచెం కావలసినవి వాటర్ పోస్తున్నానండి. వాటర్ పోస్తాను చూడండి.
కారంలోనే ధనియాల పొడి వేసాను కాబట్టి ధనియాల పొడి మరలా వేరుగా యాడ్ చేయట్లేదు. ఇదొండి కొంచెం గరం మసాలా వేస్తున్నాను చూడండి, కొంచెం గరం మసాలా వేయకపోయినా ఏం కాదు. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్ వేసేస్తున్నాం. పసుపు వేసి ఉడకబెట్టాను కాబట్టి మీకు లైట్గా పసుపుగా కనిపిస్తుంది. ఇది చపాతీ లెగ్ కానీ పూరీ లెగ్ కానీ రైస్ లెగ్ కానీ బాగుంటుంది. లేదా మనం సైడ్ డిష్గా పెట్టుకొని పప్పు చారులే అట్లా బాయిల్ చేసుకున్నాం కదా, అలాగే కట్ చేసుకొని కూడా ఆయిల్ లేకుండా నంచుకొని అయినా తినొచ్చు. క్యూబ్స్ లాగా ఉంటాయి చూడండి. ఒక్క నిమిషం బాయిల్ అయిన తర్వాత మీకు చూపిస్తాను. ఈ కర్రీలో 2 బేల్ యూస్ చేస్తున్నాను, మంచి టేస్ట్ వస్తుంది. కస్తూరి మేతి ఉంటే కూడా కస్తూరి మేతి కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఇప్పుడు కస్తూరి మేతి లేదు కాబట్టి వేయలేదు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఎగ్స్ క్యూబ్స్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది కేరళ స్టైల్లో, కేరళలో ఎక్కువ చేసుకుంటారు. దించబోయే ముందు ఇదిగోండి చిట్టుకడ నిమ్మరసం పిండుకుంటాము. చిట్టుకడ నిమ్మరసం పిండుకొని మనం గార్నిష్ పొట్టించుకుంటామండి. అయిపోయింది, స్టవ్ కట్ చేస్తున్నాను. మీకు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని చూపిస్తాను. ఇంకా చూడండి, సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటున్నాను. చూసేదానికి మనకు పన్నీర్ ముక్కల్లాగా ఉన్నాయి కదా. ఇందండి ఎగ్స్ క్యూబ్స్ ఎక్కువగా కేరళలో చేస్తారంట. కొత్తిమీరతో మనం గార్నిష్ చేసుకుంటాం. చూడండి మనం టేస్ట్ చూస్తాము. స్పూన్ తెచ్చుకుంటానండి. ఇంకా ఫ్రెండ్స్ టేస్ట్ చూస్తాము చూడండి. బాగుంది ఫ్రెండ్స్, టేస్ట్ సూపర్గా ఉంది. చపాతీ లేకైతే అదిరిపోతుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో ఒక మంచి కామెంట్ పెట్టండి. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే ఆల్ అనే బటన్ని మీరు టచ్ చేశారంటే నేను పెట్టే ప్రతి వంట నోటిఫికేషన్గా మీకు వస్తుంది ఫ్రెండ్స్, మీరు చూడగలుగుతారు. మీరు నాకు ఒక మంచి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు లైక్ చేస్తే. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటాను మరొక మంచి రెసిపీతో, మేము ముందుకు వస్తాను. బాయ్, థ్యాంక్ యూ.